గుంటూరు జిల్లా తెనాలిలో బ్రేక్ఫాస్ట్ విత్ నాదెండ్ల అండ్ పెమ్మస అనే ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, వైసీపీ నేతలు వ్యాపారులను బెదిరించి వారి లావాదేవీల్లో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ట్రేడ్ క్యాపిటల్గా వెలసిల్లుతున్న తెనాలి ప్రశాంతమైన వాతావరణానికి చిరునామా అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యాపారులు బెంబేలెత్తిపోయారన్న నాదెండ్ల ఈ పరిస్థితులకు చరమగీతం పాడాలంటే కూటమిని గెలిపించాలని కోరారు. సమావేశంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. సో ఎవరెవరు మన పర్సనల్ అజెండాస్తో ఉంటే అందరం ఓడిపోతాం. 5 ఏళ్లలోనే మనము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాము, మనము ఇది అభిప్రాయం మాదిది అని చెప్పుకునే డెమోక్రసీనే కోల్పోయాం. అంటే ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ ఏదన్నా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో అదొక్కటే మనకి బ్రెయిన్లో ఉండాలి. ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు పర్సనల్ అజెండాస్. గెలిచినా కలిసే గెలుస్తాం, ఓడినా కలిసే ఓడతాం. సో మనందరము వేరే ఇంకేమీ ఆలోచించకుండా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలవాలనే ఉద్దేశంతోనే పనిచేయాలి. ఈ రోజున ఈ పాలన తీసుకొచ్చారు అంటే ఎంత దుర్మార్గం అని చెప్పి ఒకసారి ఆలోచించమని చెప్పి మన అందరికీ కోరుతా ఉన్నా. ఇవాళ ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే మనమే. ప్రశ్నించే అవకాశం ఉన్నా కూడా ప్రశ్నించలేనటువంటి మోగ మనసులాగా ఉన్నాం. బానిసత్వ బతుకులు బతుకుతా ఉన్నాం. సమాజంలో నష్టం జరుగుతూ ఉన్నా, కష్టం జరుగుతూ ఉన్నా, పక్కింటి వాడికి అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితులకి తీసుకొచ్చినటువంటి పాలకుల్ని ఇంకా మనం కావాలి అనే భావన ఉంటే మనకి మనం అన్యాయం చేసుకున్నట్టుగా నా భావన. ఆలోచన చేయాల్సింది ఏంటంటే సమాజాన్ని బతికించాలి. ఈ సమాజాన్ని బతికించే శక్తి సమర్థత ఎవరికి ఉంది అని చెప్పి ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే మన కళ్ళ ముందు కనపడినటువంటి ఈ యొక్క పాలనని అంతమొందించే దానికి మనమే మొదటి సైనికుడిగా ఉండాలని భావించాలి ప్రతి ఒక్కరు కూడా. తెనాలి ఒక ప్రశాంతమైన ప్రాంతం, ఒక ట్రేడ్ క్యాపిటల్. మన తెనాలి రెవెన్యూ డివిజన్లో ఎవరు ఎక్కడ వస్తువులు కొనుక్కోవాలన్నా తెనాలి పట్టణానికి వెళ్ళి అక్కడే వస్తువులు కొనుక్కోవాలనే భావన ఎన్నో సంవత్సరాల నుంచి తరాల నుంచి ఉండేది. పాలకులుగా మేము చేయాల్సింది ఏంటి? పాలకులుగా మేము చేయాల్సింది మీకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, మీకున్న సమస్యలపైన అవగాహన తెచ్చుకుని మీ వ్యాపారం మరింత ఎదిగే విధంగా, మీకు అవకాశాలు కల్పించే విధంగా మేము వ్యవహరించాలి. చాలామంది పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిన నేనే ఆశ్చర్యపోయేవాడిని. అంటే ఒక సహాయం చేసినప్పుడు ఒక పారిశ్రామికవేత్తని ప్రభుత్వం నుంచి ఎవరొక వాళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తే అది సహజం, జరుగుతూనే ఉంది మన దగ్గర ఎప్పటి నుంచో. కానీ మీ వ్యాపారంలోకి వెళ్ళి మీరు ఎంత సంపాదిస్తున్నారు, రాబోయే 20 సంవత్సరాల్లో మీరు ఇంకెంత సంపాదిస్తారు, అందులో సింహభాగం మీరు తీసుకున్నా కూడా నాకు పలానా వాటా కావాల్సిందే అని చెప్పి ఒత్తిడి చేసి సంతకాలు పెట్టించుకుని భయపెట్టించి దరిద్రమైన వాతావరణం మనం ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చూడలేదు. ఇవి వాస్తవాలు. వాస్తవాల గురించి మాట్లాడుకోవడానికి మనకు ఎవరు కూడా 5 సంవత్సరాల నుంచి అటువంటి వేదిక దొరకలేదు.